ताजा कार्यक्रम एदैते नरसापुरम की मत्स्यकारुलकु संबंधिंचिनटुवंटि सभ कोसम अटेंड अवबोतुन्नारु 20न मत्स्यकार अभ्युन्नत सभ जरगबोतुंदि नरसापुरम की पवन कल्याण वेल्लबोतुन्नारु 13व तेदी नुंचि उभय गोदावरी जिल्लाल्लो जनसेन यात्र जरिपिते यात्रनु पीएससी चैर्मन नादल मनोहर प्रारंभिस्तारु आ तर्वात మత్స్యకారుల అభ్యున్నతికి సంబంధించినటువంటి అంశం నరసాపురంలో సభలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. ఓ పక్కన రఘురామకృష్ణ అక్కడి నుంచినే ఎన్నికయ్యారు. ఆయన తను రాజీనామా చేస్తానని ప్రకటించడం, తనకి జనసేన మద్దతు ఉందని ఇంకోవైపున ప్రకటించడం, జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ మద్దతు ఉందన్నటువంటి ప్రకటన కూడా చేసినటువంటి నేపథ్యంలో 5వ తారీఖు అన్నారు, అది 5న అయితే పక్కకి వెళ్ళిపోయింది. బట్ ఆయన ఏదైనా రెడీ అయితే దానికోసం చేస్తున్నారు, లేకపోతే ఆయన రాజీనామా చేస్తే అక్కడ జనసేన సత్తా చూపించడానికి, జనసేన వాస్తవంగా అయితే కనుక మొన్నటిసారి 2.5 లక్షల దాకా నాగబాబు గారికి అక్కడ ఓట్లు వచ్చినటువంటిది, తెలుగుదేశం మద్దతు ఇస్తే జనసేన గెలవడం ఖాయం, లేదా జనసేన మద్దతు ఇస్తే తెలుగుదేశం గెలవడం ఖాయం అక్కడ, అలాంటి క్రిందటిసారి జరిగిన లెక్కలు చూసుకుంటే. అయితే రాజకీయాల్లో 2 రోజులు ఎప్పుడు 4 కాదు, 6 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, అది ఎలా అనేటువంటిది రేపు తేలాల్సినటువంటి అంశం. అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ స్వయంగా అక్కడికి వెళ్తూ ఉండటం అంటే ఈ టెంపర్మెంట్ని డెవలప్ చేయటం, ప్లస్ తమ పార్టీని అక్కడ స్ట్రాంగ్ చేసుకుని నెక్స్ట్ గెలిపించడం కోసం ప్రణాళికలు చేస్తున్నారు. లేకపోతే మత్స్యకారులకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం పక్కన 10,000 రూపాయల అమౌంట్లది, తర్వాత ఈ పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి ఇట్లాంటివి ఆల్రెడీ కొన్నింటిని చేసుకొచ్చింది, ఇంకో పక్కన చేపలకు సంబంధించినటువంటి విక్రయ కేంద్రాలు అవి కూడా వాళ్ళ చేతనే నడిపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇంకా కొత్తగా ఆ కమ్యూనిటీకి ఏమన్నా చెప్తారా, మేమొస్తే ఇది చేస్తామన్నటువంటిది అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం.